సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ హౌస్ చెలుపు డూప్లెక్స్ హౌస్ అండి. ఈ హౌస్ చెలుపు డూప్లెక్స్ హౌస్, 250 గజాలు, 3 BHK న్యూ కన్స్ట్రక్షన్, 3 BHK న్యూ కన్స్ట్రక్షను డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్. అనంతపురం సిటీలో ఉన్నదండి హౌస్. నేను చెప్పడం కాదు, మీరు డైరెక్ట్గా వీడియో మొత్తం చూస్తే హౌస్ ఎలా ఉందని మీకు అర్థమవుతుంది. ఈ హౌస్ ఓనరు లైన్లో ఉన్నారు. నేను చెప్పేది వినకుండా మీరు ఈ ఓనర్ ఏం చెప్తున్నారు, ఈ హౌస్ కాస్ట్ ఎంత, ఈ హౌస్ అడ్రస్ ఎక్కడ, ఈ ఫర్నిచర్ ఏంటి, ఇంటర్ల వర్క్ ఏంటి, POP మార్బుల్ గ్రానైట్ టైల్స్ ఏమేమి ఉన్నాయి మొత్తము డైరెక్టర్గా ఓనర్ గారు మాట్లాడతారు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీరు ఈ హౌస్, ఈ డూప్లెక్స్ హౌస్ కొనాలనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ హౌస్ కావాలి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను డైరెక్టర్గా ఈ హౌస్ ఓనర్ నెంబర్ నేను మీకు ఇస్తాను. మీరు డైరెక్ట్గా హౌస్ వెళ్ళి చూడొచ్చు, లేదు అనుకుంటే నేనే హౌస్ దగ్గరుండి మీకు నేను చూపిస్తాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ హౌస్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, డిఫరెంట్ ప్రాపర్టీస్, ఆల్ ప్రాపర్టీస్, మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్ అదే మీరు మీ డూప్లెక్స్ హౌస్ ఫొటోస్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్. ఆ హౌస్ వివరములు పూర్తిగా చెప్పగలరా సార్? సార్ ఇది యాక్చువల్గా ఇది మా అల్లుడు అంటే కూతురు అల్లుని ఆస్తి ఇది. ఓకే సార్. మేము ఇక్కడ అనంతపూర్లో హౌస్. ఇక్కడికి మామూలుగా వాళ్ళు సింగపూర్లో ఉన్నారు. ఓకే సార్. ఓనర్స్ సింగపూర్ లో ఉన్నారు. వాళ్ళు ఇంకా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఓకే సార్. సెటిల్ దానికి గాను మాకు అమ్మించే ఏర్పాటు చేయండి అనే పరిస్థితి అంటే మీరు గుర్తొచ్చేసి మీకు ఇది ఎంటర్ చేసి. అది అర్థమే సార్. మీ అల్లుడు గారు, మీ కూతురు గారు అట్లుంటారు. ఏ దేశంలో? సింగపూర్ సార్. సింగపూర్ లో ఉంటారు. వాళ్ళు మీకు చెప్పడం జరిగింది అమ్మమని. సో మీరు నేను గుర్తొచ్చారు కాబట్టి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు ఇట్లా మా అల్లుడు గారు మా కూతురు చెప్పారు, మా ప్రాపర్టీ అమ్మమాయి. ఓకే సార్. ఇప్పుడు అనంతపురం సిటీలో ఇది టోటల్ గా మీ ఈ డూప్లెక్స్ హౌస్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఇది యాక్చువల్ గా 10 ఇయర్స్ వరకు అయింది సార్. 10 ఇయర్స్ కిందట దాంట్లోనే మా కాపురం ఉన్న అంటే ఓనర్ మేము కొడుకు అందరూ కలిసి ఉంటుంది. ఓకే. కొన్ని పరిస్థితుల వల్ల నేను హైదరాబాద్ కి వెళ్ళిపోయినాను. రోజు ఆరోగ్యం ఇది లేకోకుండా నా కొడుకు ఉన్నాడు. నా కొడుకు మొన్న ఒక 1 ఇయర్ బ్యాక్ ఉద్యోగం వచ్చేసి బెంగళూరు వెళ్ళిపోయినాడు. ఓకే. సో ఇంకా అక్కడ బాగంతా ఇది చేసేసి దాన్ని వాళ్ళకి వీళ్ళకి బాడీకి ఇవ్వలేక కొత్త బిల్డింగ్ ఉంటే అట్లా ఇది చేసేసి ఏర్పాటు చేసినారు. నేను చూసాను సార్ మీరు పెట్టిన ఫొటోస్ లో అసలుకి ఎలివేషన్ గానీ, POP గానీ, మార్బుల్ గ్రానైట్ టైల్స్, లోపల వచ్చే లోపు ఫర్నిచర్స్ గానీ చాలా బాగున్నాయి సార్. అవునవును సార్. అన్ని ఇన్బిల్ట్ అంటే శిల్పలేపాక్సిగేటెడ్ కమ్యూనిటీలోనే 30 లాక్స్ వుడ్ వర్క్ చేసింది వాళ్ళు ఎవరు లేరు. 30 లాక్స్ వరకు వుడ్ వర్క్ ఉంది. అంత బాగుంది. ఓకే. అంటే మీరు 30 లక్షల రూపాయలు పెట్టేసి ఓన్లీ వుడ్ వర్క్ చేయించారు. వుడ్ వర్కే ఓన్లీ 30 లక్షలు వుడ్ వర్క్ ఖర్చు అయింది.
అవును సార్, లేదు సార్ అది నేను చూశాను అసలుకి ఎంత క్లియర్ గా క్లారిటీగా అసలుకి చాలా మార్బుల్ గానీ గ్రానైట్ గానీ వుడ్ వర్క్ గానీ చాలా బాగుందండి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని బెడ్రూమ్ లు వుడ్ వర్కింగ్ కంప్లీట్ పిఓపి అండ్ అది సార్. మొత్తం ఎన్ని గజాలు సార్ హౌస్? ఇది అంటే సెన్స్ లో వచ్చేసి 5.05, అందాజుగా ఇప్పుడు 250 గజాలు వస్తుంది అనుకుంటాను నాకు తెలిసి. అంతే సార్, 250 గజాలకు కొంచెం ఎక్కువ వస్తుంది సార్. ఎక్కువ వస్తుంది, అది పరిస్థితి సార్. ఓకే, ఈ హౌస్ మీద లోన్ తీసుకున్నారా సార్ మీరేమన్నా? అబ్బాయి 50 లాక్స్ తీసుకోండి సార్, నియర్లీ 8 లాక్స్ వరకు తీరిపోయింది అనే పరిస్థితి ఇది. రిమైనింగ్ బ్యాలెన్స్ వాళ్ళు అక్కడ హ్యాండ్ ఓవర్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే మాకు అది క్లియర్ చేసేసి రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు అట్లా. ఓకే ఓకే, ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్? అంటే వాళ్ళ వాళ్ళని బట్టి సార్, ఆ లోన్ ఇప్పుడు టోటల్ అమౌంట్ ఉంది కదా, ఇమీడియట్ గా చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా ఫార్మాలిటీ ఉంటుంది కదా ఈ బ్యాంక్ లోన్స్ అవి ఇవి, ఆ టైాన్ని బట్టి ఒక 3 to 4 months ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, 3 to 4 months వరకు టైం ఇస్తారు. 6 మంత్స్ వరకు అంటే 3 to 4 months అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే దాన్ని బట్టి, లోన్ హ్యాండ్ ఓవర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఇది ఏ ఫేసింగ్ వస్తుంది సార్ హౌస్? ఇది నార్త్ గేట్ ఉంటుంది సార్. ఓకే, మామూలుగా ముఖద్వారం వచ్చేసి తూర్పుకుంటుంది. ఓకే ఓకే, అంటే నార్త్ అండ్ ఈస్ట్. నార్త్ అండ్ ఈస్ట్. ఓకే ఓకే ఓకే, మన ఇంటి ముందు రోడ్ ఎన్ని అడుగులు రోడ్డు సార్? 60 అడుగుల రోడ్ ఉంటుంది సార్. విశాలమైన రోడ్లు అన్ని అన్ని 60 అడుగుల రోడ్లే ఆల్మోస్ట్ ఆల్. ఓకే ఓకే, వాటర్ కి ఇబ్బంది ఏం లేదా? పెద్దది ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది సార్, అక్కడ వదిలితే అన్ని నీళ్లు కంప్లీట్ వాటర్ వితౌట్ బోర్వెల్ వితౌట్ మోటార్ మా ట్యాంక్ కి ఎక్కుతాయి, 2 స్టేర్స్ కి ఎక్కుతాయి అవి. ఇబ్బంది ఏం లేదు, వాటర్ వాటర్ ఫెసిలిటీ బాగుంది. ఓకే సార్, ఇప్పుడు మన ఇంటి ముందు 60 అడుగుల రోడ్ అన్నారు కదా? అవును సార్, ఈ 60 అడుగుల రోడ్ సిమెంట్ రోడ్, ఇంటి ముందు 60 అడుగుల రోడ్ అన్నారు కదా? అవును సార్, అది సిమెంట్ రోడ్డా, మట్టి రోడ్డా, లేకపోతే తార్ రోడ్డా, బ్లాక్ రోడ్డా? కంప్లీట్ అంటే తార్ రోడ్డే సార్. తార్ రోడ్ ఓకే, మన ఇంటి ముందు తార్ రోడ్డే విత్ ఇన్ బిల్డ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఓకే, అండర్ గ్రౌండ్ మన ఇంటి ముందరే 10 ఫీట్ వచ్చేసి గార్డెనింగ్ ఉంటుంది. ఓకే, గార్డెనింగ్ తర్వాత 60 ఫీట్ రోడ్డు. ఓకే ఓకే, అదే సార్. ఇప్పుడు ఈ వెంచర్ పేరేంటి సార్? అదే వెంచర్ పేరేంటి? వెంచర్ వచ్చేసి శిల్ప లేపాక్స్ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, ఈ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ల్యాండ్? ఇది 50 ఎకర్స్ సార్ టోటల్. ఓకే, టోటల్ మొత్తం 50 ఎకరాలు. 50 ఎకరాలు. ఈ 50 ఎకరాలు ఎన్ని హౌసెస్ ఉన్నాయి మొత్తం? వాళ్ళ ప్లానింగ్ వచ్చేసి 500 హౌసెస్ సార్, ఫ్లాట్స్. ఓకే, దే బిల్ట్ ఓన్లీ 250 ఫ్లాట్స్ హౌసెస్ కట్టారు, మిగతావి ఫ్లాట్స్ అమ్మేశారు. ఇప్పుడు ఈ 250 హౌసెస్ లో ఫ్యామిలీస్ అందరు ఉన్నారా? కంప్లీట్ ఉన్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ఈ వెంచర్ లో వచ్చే లోపు మనకి పార్క్ స్విమ్మింగ్ పూల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? 2 ఉన్నాయి సార్, పార్క్ స్విమ్మింగ్ పూల్స్, గెస్ట్ హౌస్, దాంట్లోనే బిల్ట్ గెస్ట్ హౌస్. ఓకే, వచ్చిన గెస్ట్ హౌస్ కూడా ఉండాలి. అది పరిస్థితి. ఓకే 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 ఓకే. సో ఇది కింద డబుల్ బెడ్రూమా పైన డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఇది? అంటే డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ కింద సింగిల్ ఒకటే, పైన వచ్చేసి 2 బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్స్ మామూలుగా. అంటే టోటల్ గా 3 బిహెచ్కే, 3 బెడ్రూమ్లు. 3 బెడ్రూమ్స్. అవును సార్, అర్థమైంది. కింద ఒక హాల్ ఉంటుంది, పైన ఒక హాల్ ఉంటుంది, పోర్టికో ఉంటుంది. బాగా చాలా బాగుందిలేండి సార్. టోటల్గా వచ్చే మొత్తం 250 గజాలు. అవును సార్, అవును సార్. ఓకే, ఇది కరెక్ట్ గా అడ్రస్ ఎక్కడ వస్తుంది సార్? ఇది అనంతపురంలో సార్, ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ రోడ్డు సార్. ఓకే, అనంతపురంలో కలెక్టర్ ఆఫీస్ నుండి డైరెక్ట్ రోడ్ అంటే ఎక్కడ వస్తుంది ఇయర్? అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా కదిరి రోడ్డు. అది కదిరి రోడ్డు. కదిరి రోడ్డు, కదిరి రోడ్డు నుంచి ఒక క్రాసింగ్ రోడ్డు వస్తుంది, ఒకటి రాప్తాడు పోతుంది అంటే బెంగళూరు హైవేకి వచ్చేసి
కదిరి హైవే పోతుంది. ఓకే. కదిరి రోడ్డు పోతే మనం కదిరి రోడ్డు క్రాస్ అయితే అది ఎస్కే యూనివర్సిటీ రోడ్డు అంటారు. అది దాని రోడ్డు పక్కనే మన ఇది ఏం పేరు, దాని పేరు మళ్ళీ చెప్పండి సార్. శిల్ప లేపాక్షి గేటెడ్ కమ్యూనిటీ. ఓకే 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 సార్. ఇప్పుడు ఇప్పుడు ఈ డూప్లెక్స్ హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? ఇదే సార్ 1 crore 20 lakhs చెప్పారు వాళ్ళు. 1 crore 1 crore 20 lakhs. ఓకే 1 crore 20 lakhs చెప్తున్నారు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. అయితే థ్యాంక్ యూ. ఓకే సార్. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకా చూడండి, ఈ వీడియో చూస్తే ఇమేజ్ చూడండి ఒకసారి, ఇమేజెస్ ఒకసారిగా చూడండి, హౌసెస్ ఎలా ఉన్నది క్లారిటీగా దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చూడండి ఇమేజెస్ ఎలా ఉందో, POP కానీ, లోపల డబుల్ గడ్ మంచాల్స్ కానీ, కింద 1 BHK, పైన 2 BHK, టోటల్గా 3 BHK డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్. మీకు ఈ హౌస్ కొని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ హౌస్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్గా ఓనర్ నెంబర్ మీకు ఇస్తాను. ఏపీ మరియు తెలంగాణ, మన తెలుగు రెండు రాష్ట్రం, ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్.